हाय फ्रेंड्स, वेलकम टू रेनबो किचन। इधर हीट आइन तरवाता इंदलो जलकर वेसी अब चिटपटा होतो उन लगा अंदलो वेलीले कोड़ा ऐड चाहिए आले ये वेलुली इला कल्पतो दोरगा वेंचाले इंदुलो कट चेसि पेट्टुकुन्न चिल्ली ऐड चेसि ओकसारि मिक्स चेसुकोनि ओक निमिषं पाटु इलागे वदिलेयाली। चिल्लीस फ्राई अयिपोयायि। इप्पुडु टोमेटो पीसेस ऐडी इला मिक्स दी उड़को ऑलरेडी अंदर वाटर कंटेंट उबी अभी अड़गंटक उपड़ मूतती अंदर चटनी की सरपड़न साल्ट ऐड దీన్ని మరోసారి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి। టమాటా చట్నీకి కావాల్సిన మిశ్రమం ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఒక చిన్న pan లాంటి తీసుకొని అందులో నువ్వులు వేయించుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాయి ఎందుకంటే ఇది చిట్పట్పని వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులో చింతపండును కూడా యాడ్ చేసి కలుపుకోవాలి। ఇది ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చల్లారనిచ్చి మిక్సీలో గ్రైండ్ చేయాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు చల్లారాయి కాబట్టి వీటిని జార్లో వేసి इंदाक उड़कुन टोमाटो मिश्रमा मिक्सी जार लो वेसी ग्रैंड चेयाली। इदी पेस्ट ला अयिंदंडी। इप्पुडु दीनिकी पोप चेसुकोवाली। వన్ చేసుకొని పోపు గరిట పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేయాలి। నేను జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను। కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని టమాటా చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। కావాలంటే పోపులో ఎండు మిర్చి కూడా యాడ్ చేసుకో।